What is guys, welcome back to GTA Online. ఏంటి జయంకి, ఏం పెండ చేయలేదండి? అంటే అన్న, ఎలాగో మీరు చూస్తారు అది ఎలాగో అయింది కదన్నా, ఆగిపోయా ఈ గ్యాప్ లో ఇది జరిగిందేంటి అంటే తీసుకొచ్చి ల్యాండ్ చేశాను అన్న, తర్వాత ట్రాఫిక్ జామ్ అయిందన్న. కాదు గైస్, ఎంత మంచి పైలెట్ చూడండి, ఎక్కడ ల్యాండ్ చేసాడు మనోడు, మెరిసిపోతుంది అయ్యా. కాదు దొబ్బేసో కదా, దొరికిందన్న తీసుకొచ్చానన్న, తస్కరించుట. అదే మరి అంటే ఇందాక స్పారో ఎప్పుడు నేను సరిగ్గా ల్యాండ్ చేయనని అంటారు కదా, అది ప్రూవ్ చేయడానికి దీన్ని ఇక్కడ ల్యాండ్ చేశాను అందుకని. ఓకే అయితే దిగి చెప్తా. కాదన్న, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలో అర్థం కాదు. ఇదేంటి దిగి చెప్తా. అవును కష్టమే, ట్రై చేద్దాం గైస్. ఓకే ఓకే అన్న, స్పారో ఇక్కడే ఉందన్న, ఎదురుగా స్పారో ఉంది కానీ దీంతో ట్రై చేద్దాం రా చెప్తా. అంటే రెక్కలుడిపోతాయి అన్న. ఏం పర్లేదు, పోతే పోయినాయి. మనం మనం ఏంటి వేవనని వాడేంటి. ఓకే స్పారో వల్ల సరిపోయింది అయ్యా, అరే ఆగరా వద్దు, మాకు వేరే రోడ్డు ఉంది కదా, అంటే తోసేస్తుంది నేను. ఈరోజు గైస్ మనం అయితే ఒక ఎరినో వెహికల్ కొనబోతాం, ఎందుకంటే కొన్ని చాలా రోజులు అయిపోతుంది కాబట్టి. అండ్ ఆల్సో మనకి జీటీ ఫైవ్ వీడియోస్ వస్తాయి, నా కరమ కొద్దీ అది కొంచెం గెస్ ఆడుకుంటుంది అన్నమాట, నాతో కొద్దిగా టైం పడుతుంది, అది టైం పడడం కాదు, రేపు ఎల్లుండి వచ్చేస్తుంది. ఓకే సో కొద్దిగా వెయిట్ చేయండి ప్లీజ్. గేమ్ నేను ఎప్పుడైతే బాగా చేయాలనుకుంటున్నా అప్పుడే హ్యాండ్ ఇస్తుంది, మొత్తం మళ్ళీ రీఇన్స్టాల్ పెడతాను, మోడ్స్ వేస్తాను, అది తెలిసిందే కదా, రచ్చ అయిపోతా ఉంటది. మామూలుగా ఉండదు మరి. అరే లెగండ్రా, తప్పుకోండ్రా బాబు. ఒరే ఒరే, మీరెక్కడ తగులుకున్నారు అయ్యా, అయిపోయినా ఎక్కడతో మన రెక్కలు. ఓ పర్లేదు మ్యామ్, హెవీ డ్యూటీ హెవీ డ్రైవర్ అక్కడ, ఏమనుకుంటున్నా ఆల్ ఇండియా పర్మిట్. అది లెట్స్ గో బాయ్. ఒరే బైక్ కూడా అయిపోయా అంతే, ఇది కూడా పోయింటే బాగుండేదన్న, అది లెక్క అయిపోయింది. సో ఇప్పుడు మనం వెళ్దాం గైస్, ఎరినా గ్యారేజ్ ఉంది కదా మంది, అక్కడికి వెళ్దాం, ల్యాండ్ చేయడానికి ట్రై చేద్దాం. అది అవదు ఎలాగో నాకు తెలుసు, బిజీ రోడ్ అది, అంటే మరీ దరిద్రమైన బిజీ అన్నారు. ఎన్నో రచ్చలు చేసాం గైస్ ఇక్కడ, మీకు తెలిసే ఉంటుంది. ఓకే చెప్పు. ల్యాండ్ కొద్దిగా వెనక్కి వెళ్ళొద్దాం, అవ్వకపోవచ్చు. ఓకే అన్న, కొద్దిగా వెళ్ళాం గైస్. అవును, రెండు మూడు ఆసీకార్లు కొనుక్కోవచ్చా, ఒకటే కొనుక్కోవాలా? ఒకటే అమ్మ. ఒకటేనా, అయ్యో అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడిఫికేషన్ ఉన్నాయి దానికి. అమ్మా ఒకటే అన్న, కొద్దిగా కష్టమే. అంటే ఇలా దూకేద్దాం అన్న, లేకపోతే ఆహా దూకితే పోతావు, ల్యాండ్ చేశాను కదయ్యా. అంటే కష్టం అన్నారు కదన్న. కష్టమే కానీ కష్టానికి మనం చేయగలం అన్న దానికి ఎంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో దూకేశాను అన్న అయితే నేను. ఇప్పుడు హెవీ డ్రైవరు పార్క్ చేస్తున్నాడు, సరిపోయింది పార్క్ కొంచెం, సరిపోయింది అన్న, ఇది అది పట్టేసింది. అది వావ్, హెవీ డ్రైవర్ అంటారు గైస్, హెవీ డ్రైవర్ అంటారు రా బాబు. అంటే అన్న ఇప్పుడు ఇది ఏదన్నా చేతిలో ఖాళీగా ఉందన్న. వద్దొద్దు వద్దా, వద్దయ్యా అన్న, దీనికి ఆ పూజ చెయ్యి. ఒరే నన్ను ఎందుకు కొడతారు నువ్వు అన్న, ఈ పూజ నాకు కూడా అంటుకుందా. అది దారా కొట్టుకుందాంట్రా, కాజు ఇంకా నన్ను కొడదామని వచ్చాడు, ఒక దెబ్బ కొట్టకనే పోయాడు వాడు. మరి ఆ మొత్తం దానికి కొట్టడం ఎందుకు అంటే, కాదన్న ఇప్పుడు మొత్తానికి పోయాడు అన్న. సరే గైస్, ఈసారి ఎరిన వెహికల్ చూద్దాం మనం, కొంద ఏముంది దీంట్లో. పేలింది, అవు నువ్వు పోయావా? నేను దగ్గర ఉన్నా అన్న. ఈసారి కాస్త రంగురంగులు ఉంటే బెటర్ అనుకుంటున్నాను, సో ఇదే కొందాం అనుకుంటున్నాను అన్న. నేను ఒక డీటెయిల్ కనిపెట్టాను. ఏంటది? ఇక్కడ మేజ్ అంటే మన ఎరినాది స్టార్టింగ్లో ఒక బ్యాండ్ ఉంటుంది కదన్న, అక్కడ ఎరినా వార్ నవ్ ఓపెన్ అంటున్నాను. ఎరినా వార్ నవ్ ఓపెన్? అంటే ఎప్పుడు చూడలేదన్న, అది ఫస్ట్ టైం చూస్తున్నాను. వావ్ గైస్, ఆల్రెడీ ఉంటే నాకు సంబంధం లేదే. అదే డీటెయిల్ కాదు గైస్, మనోడు అంత ఆశ్చర్యపోతాడు. అంటే అప్పుడప్పుడు రాక్షసులు చేసి చిన్న చిన్న వాటికి వస్తుందన్న. ఇంకా ఈ రెండు వెహికల్సే గైస్ మనం అయితే కొనలేంది అని అనుకుంటున్నాను, దీన్ని ఖచ్చితంగా కొనలేదు అనుకుంటున్నాను నేను అన్న. ఎందుకంటే మంచిది, ఒకసారి లోపలికి పోదాం అన్న.
నాకు తెలిసి ఎరినా పక్కా లోపల పెడతాను, డౌట్ లేదు దాంట్లో. ఓ రెస్ట్ ఇస్ బడీ, కన్ఫర్మ్ లోపలికి వెళ్తాయి అన్న. ఇప్పుడు పిలవడం ఉండదేమో, లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్వైట్ చేయాలంటే నేను. ఓకే లేదు అమ్మా, బెస్ట్ అన్న ఇది. లోపల మనకి ఆర్సీ కార్ ఉంటుంది అనమాట, దాని ఎక్కడి నుంచే కావాలంటే మాడిఫై కూడా చేసుకోవచ్చు. హలో బడీ, ఏంట్రా బూజు పెట్టేసింది మొత్తం? లేదు బాగానే క్లీన్గానే చూసుకుంటున్నాడులే, పర్వాలేదు, మరీ అంత అలా తిట్టేయకూడదు అన్న. మూడు ఇక్కడే ఉన్నాయి అన్న, నాలుగు ఇక్కడే ఉన్నాయి అన్న. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి చూపించట్లేదు అనుకుంటా అన్న. మరి ఎక్కడ చూపించట్లేదు? కాదన్న, ఉంటాయి అన్న. లేదు కదా. ఓహో, ఓ కొనవలసిన చాలా ఉన్నాయి కేసు. అయితే బేస్ మోడల్ని అప్గ్రేడ్ చేసాం కదన్న. అమ్మ బాబోయ్, ఇది మనం ఆల్రెడీ కొనేసాం గైస్. అవునన్నా, దానికి అన్న ఇక్కడ గుద్దరి సింబల్ ఇదే. ఇది మనం ఇప్పుడు జస్ట్ నౌ చూసింది. అండ్ ఇది కూడా బాగుంది. ఇదేంటి, ఇది స్ప్రైటా? అట్లనే ఉందన్న స్ప్రైట్. ఓవర్ ఇన్ ఆయన డెత్. ఇది ఏంగా అన్న, నీకే వదిలేద్దాం అనుకుంటున్నాను ఎడిషన్. నాకేం అర్థం కావట్లేదు, అన్ని కొనాలన్న నాకైతే. అంటే నాకు ఎందుకు మిస్టర్ బీన్ కార్ లాగుతుంది అన్న? ఇది అంటే మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదన్న చిన్నది. సరే, అది ఎలా ఉంటుందో మరి నాకు తెలీదు. పర్యవసానాలన్నీ జీఎంకేనే భరించాలి. ఓకే అన్న, ప్యూర్ రెస్పాన్సిబిలిటీ నీదే. అయిపోయింది అన్న, ఇది మరీ మోడర్న్గా ఉంది కదా, నేను ఒప్పుకోని. ఇది ఇది బాగుంది, ఇది ఇది బాగుంది. నాకు ఇప్పుడు ఏం దేన్ని తీసుకెళ్తున్నారన్న? నాకెందుకు ఇది అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం అన్ని మన దగ్గర ఎలాగో రంగురంగులు చాలా ఉన్నాయి కాబట్టి తుప్పు పట్టింది ఒకటి కూడా లేదు మన దగ్గర. తుప్పు పట్టాలి స్టాక్ వెహికల్ అంతా. ఓ కొనిదే స్టాక్ ఇంకా, నైస్ మ్యా. అన్న ఇప్పుడు దాన్ని కొని మళ్ళీ 360 అయిపోయింది అన్న, 1 మిలియన్ అవుట్ అన్న ఈరోజు. అంతే అయిపోయింది, ఇంక మొత్తం అయిపోయింది. సరే కొనేస్తాను గైస్. ఓకే అన్న. ఎక్కడ పెట్టాలంట? ఇక్కడే పెట్టు. ఎక్కడ పెట్టాలని చెప్పి మళ్ళీ అదే కదా, వర్క్ షాప్ లెవెల్లోనే పెడదాం. సరే వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ కలుద్దాం గైస్. అన్నా ఓ ఇదేనా, ఇప్పుడు స్పాన్ అయిందా? ఎస్ వచ్చేసింది గైస్. అండ్ ఎక్కడ నాది డైమండ్ క్యాసిల్లో విన్ అయింది ఉండాలి, అది పైన అనుకుంటా గైస్. అది చాలా నార్మల్. ఎక్కే జే, ఇంకే పెండ చేసేద్దాం, ఐ మీన్ అప్గ్రేడ్ చేద్దాం. అది ఇప్పుడు వెళ్తా చూడండి. కాదు వాడేమన్నా తెలుసా అన్న, వి మేక్ ఇట్ మాస్టర్ అంట, చెయ్యకపోతే ఉంటదరా నీకు. నేను ఇందాక 1 మిలియన్ తప్పు చెప్పాను అన్న. యా ఇప్పుడు మళ్ళీ దీనికి పార్ట్స్ ఇవన్నీ ఎక్స్ట్రా గైస్. ఐ థింక్ ఈ రోజు మనకు 5 మిలియన్ ఎగిరిపోద్ది ఇంకా, డౌటే లేదు. 10 మిలియన్ దగ్గర స్టార్ట్ అయ్యా నేను, 5 మిలియన్కి వచ్చేస్తా, డౌటే లేదు అన్న. 5 మిలియన్ అన్న అంతే, మరి మామూలుగా ఉండదు. ఎరిన అంటే కాస్ట్లీ, అది రెడీ అయింది కారు. కలర్ ఎవడైనా యాడ్ చేస్తాడన్న అప్గ్రేడ్ డబ్బులు తీసుకొని. వీడు ఏందన్నా తుప్పెట్టాడు, తుప్పు తుప్పెట్టాడు గేసి వీడు. మామూలు తుప్పు కాదన్నా, షంట్ పోస్ట్ అంట. నేను ఇది ఏంటో కూడా మర్చిపోయాను. ఐ థింక్ జంపా లేకపోతే స్పీడ్దా, నాకు తెలియదు అన్న. ఐ థింక్ జంప్ అనుకుంటున్నాను గేసి. సర్లే ఫ్రంట్ బంపర్స్ ఏది బీస్ట్ ఉంటే అదే. సర్లే ఏది బీస్ట్గా లేదో ఆయన ఇప్పటికి టాప్ పెట్టేస్తాను అంతే అన్న. బాడీ వర్క్ వామ్మో, ఒక్కొక్క దాంట్లో 4 వేసి 5 సెక్షన్లు ఉన్నాయి ఇప్పుడు. సరిపోయింది 5 ఏంది ఇప్పుడు దీనికి కూడా డబ్బులు అన్నా? కాదు బల్లాలు లేవుడు ఎందుకు వచ్చాడు? ఇద్దరు ఈసా టపాసులు. ఓ ఓ ఓకే, ఇది ఎక్కడ మాత్రం అమ్మావా భలే ఉంది. ఈ కారుని మనం ఏదన్నా బయటకు తీసుకెళ్తే జాతర 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 ఏం కాదు, ఇంకా చిన్న యమధర్మ రాజు అంతే అన్న. ఎదురుగా యమధర్మ రాజు పిలుతున్నట్టు ఉన్నాడు చూడండి. కాదు దీపావళి వాడిసి పాడేస్తారు, చుచ్చుపుడ్లు అవి పెట్టారండి దీనిలో. దానితో దాని కాస్ట్ చూడండి అన్న. అవుట్, ఇదొక్కటే కాస్త ప్లెయిన్గా ఉంది గేస్, ఇదే బెటర్. అదే రెండు పొలలు మనకు ఒక సైడ్ వచ్చినాయి, మరి అంటే ఒక సైడ్ మాత్రం ఉంది, రెండు సైడ్లు వచ్చి ఉంటే పెడుతుంది నేను. అన్న వీడు వాగుతున్నాడు అన్న, లేపేసి వస్తా అన్న. చంపే ఇక కాదు, ఇలా చూడు గొడ్డలు జీఎంకే పెద్ద గొడ్డలు అన్నా బల్లెం ప్లస్. ఇది మీకు మిడిల్ లో ఉందా బయటకు ఉందా అన్న? అంటే నీ మీద టెస్ట్ చేద్దాం, బయటికి వెళ్ళిన వాడి మీద టెస్ట్ చేద్దాం. కాదు ఇది దేనికి ఉపయోగపడితే చెప్తారా ఎవరన్నా? కాదు యాంటీనా అన్న, యాంటీనా బాబోస్ కళ్ళు తలకి. ఓకే అంటే వచ్చే దారిలో ఎన్పిసి ఎవరో బలైపోయారు అనుకోవాలి అంతే ఇంకా.
కొంచెం వైల్డ్ గానే ఉందన్న. అమ్మో అమ్మో పొల్ల వచ్చేసి ఈ పొల్లకి నేను దూరంగా ఉంటాను. టచ్ అవుజీ ఏంకి అంటే బయటికి వెళ్ళినప్పుడు అవుతాం అన్న. ఇక్కడ కొంచెం కష్టం అన్న, బయటికి పోతే మళ్ళీ రాలేను అన్న. ఇది యాక్చువల్లీ ఆర్మర్ అంట వీడు అన్నాడు, మర్చిపోద్దాం. రోల్ కేజ్ ఎక్కడ ఉంది లోపల? ఓకే లోపల ఏమి ఉంటే మనకి ఎందుకు టాప్ పెట్టేద్దాం అందుకని అన్న. ఇంజనా వీడు కదలట్లేదు అన్న. కదలట్లేదా? అంటే కూడా హెడ్సెట్ పెట్టుకున్నాడు అంతే, అతికించేసింది రాక్ స్టార్ వాడు. కాదు ఏం మారుతుంది ఇక్కడ ఫెండర్స్ ఏం కనిపించట్లేదు, అంత బల్క్ అయిపోయింది అది. అంటే మూసాం కదా, పెట్టకపోవడం బెస్ట్ ఏమో అన్న. పెట్టేసానులే. ఓకే అన్న. ఎంత లేట్ ఉంటే అలాగా, ఐ మీన్ ఫాస్ట్ అంటే వెళ్ళిపోయింది అన్న. మామూలుగా ఉండదు మరి, నేను ఇంకా బీచ్లో చేద్దాం అనుకుంటున్నాను దీనికేసి. హాన్ ఓకే ఏం మార్చను నేను. లైట్స్ వచ్చేసి తెలిసింది కదా, డిఫరెంట్ ఎరినా వెహికల్ కాబట్టి ఏం పెట్టాలి వుడ్ జిగియల్ మనాలి. ఎల్లో రెడ్ లేఅవుట్ ఫ్రంట్ బ్యాక్ అండ్ సైడ్స్ అండ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ పెడతాను ఎందుకంటే పైన మారిపోతుంది కలర్ నాకు తెలిసి. ఎక్కడ ఆరెంజ్ లేదన్న, అందుకనే కింద లైట్కి మాత్రం వదిలేస్తున్నాను. ఇంకా ఇవన్నీ వదిలేసుకున్నాను కేసు నేను. ఓకే ఏ ఆరెంజ్ పెట్టాలి అలాంటివి ఏం లేవు, ఏదో ఒక పాట పెట్టాలి ఎందుకంటే ప్రతి దాంట్లో సేమ్ అయిపోతుంటే నాకే జరగ వస్తుంది. సో ఓకే వీడియో ఇచ్చేసాడు మనకి ప్రొటెక్షన్, దీని పేరు ఏం పెట్టాలి అంటే మన క్లాన్ అన్ని వెహికల్స్ ఒకటే ఉన్నాయి కదన్న. మినీ డెత్ కార్, మిస్టర్ డెత్ కార్ అంటే మిస్టర్ బింది కదా. ఓకే అన్న. అది మిస్టర్ డెత్ కార్ కాదన్న, ఇది మిస్టర్ బిన్ కార్ ఎక్సైజ్ కి వచ్చింది అన్న. ఇప్పుడు ఎక్సైజ్ చేస్తుంది అన్న మిస్టర్ బిన్ కార్. ఎక్సైజ్ చేసి బల్క్ అయిపోయింది అంటావా? అదే అన్న, అంటే ఇప్పుడు ఎక్సైజ్ చేస్తుంది అన్న, ఇంకా బల్క్ అవ్వాల్సింది చాలా ఉంది కదన్న. ఓకే బయటకు వచ్చిన తర్వాత అంటావా? అవునన్న. నాకు అసలు పెద్దగా చేంజ్ చేస్తే కనబట్లేదు కదా, బట్ పెట్టేస్తున్నా స్పాయిలర్ అంట దీనికి. సస్పెన్షన్ డౌన్ చేస్తావు ఆబ్వియస్ గా స్పీడ్ కోసం, ట్రాన్స్మిషన్ పక్కా రేస్ సూపర్ ఉంది దీనికి. అదే అన్న వేసుకోడు కదన్న సూపర్. అంటే డబ్బులు ఎక్కువ దొబ్బేలు కదా మన దగ్గర నుంచి. వర్టికల్ జంప్ ఇది జంప్ అదేదో అయ్యి ఉంటుంది. అయితే అయితే బయటికి వెళ్ళి అంటే మేము వాడిందే కానీ మర్చిపోయాం. అంటే పురాతన కాలంలో ఇప్పుడు కదిలించాం కదన్న. జేఎంకే ఇప్పుడు ఉంటుంది నీకు ఇచ్చుడు సైడ్కి వచ్చేస్తుంది. ఏంటిది ఇక్కడ డబ్బలే ఉన్నాయన్న, అక్కడ దానుకున్నా. కానీ దీంతో కంపేర్ చేసుకుంటే ఇదే బెటర్గా పర్ఫామ్ చేస్తుందని అనిపిస్తుంది. కానీ ఏది పర్ఫామ్ చేయదు ఎందుకంటే చిన్న కారు ఆబ్వియస్గా దీని ల్యాప్లేదు అనుకుంటున్నా. బయటికి వెళ్ళిన తర్వాత అందరిని ఎత్తేసిద్దామో అన్న, అంటే బయటికి వెళ్ళక రోల్ రిబుల్స్ అయితే అన్న. ఇంకేం ఉండదు, ఇంకా పైన మెషిన్ గన్లు కూడా ఉన్నాయి తెలుసా దీనికి. ఎస్ దీనికి ఏం పెట్టను కేసు నేను, బాండ్ కూడా ప్యాసివ్ మోడ్లో తిరుగుతాను. ఏంటిది రేర్ కైనెటిక్ మోర్టార్ అంట, అంటే మనకి ఇది త్రో చేస్తుంది కదా ఏదో. ఇది ఆల్రెడీ మనం ఒకసారి దానికి పెట్టాం అనుకుంటాం, పెట్టాం. ఇది పెట్టాలనుకోవట్లే అప్రాక్సిమేట్గా నేను, నా అసలు వాడలేదు కదా. ఒకసారి గైస్ కలర్ మారుస్తాను, లివరీ సెట్ చేసే ముందు ఇంకా మీకు చూపిస్తా. ఓకే మిస్టర్ మీ నిన్నాక ఎక్సైజ్కి వెళ్ళిందని చెప్పా కదన్న, ఇప్పుడు మొత్తం బీస్ట్ అయిపోయిందన్న. అయిపోయింది. ఎస్ మిస్టర్ బీన్కి మనకి ట్రిబ్యూట్ కింద దీనికి ఆ కలర్ పెట్టాం అనమాట. ఇంకా ఫైనల్గా మనకు మిగిలింది ఒక్క లివరీ మాత్రమే గైస్. నాకు అసలు నమ్మకాలు లేవన్న. తుప్పులు ఉన్నాయి గేస్ దీంట్లో, తుప్పే లెవరీ, తుప్పుదా లెవరీ. సరే అన్న, తుప్పు లోపల కూడా మారుతున్నట్టు ఉందన్న. మారుతుందా? ఒకసారి మార్చండి అన్న. ఏంటి అయిపోయింది ఇంకా? ఓకే అన్న చాలు, ఇంకా ఘోరాలు ఇవి ఇవన్నీ ఘోరాలే. ఏ లైట్స్ ఉన్నాయి కదా అవి కూడా లైమ్ గ్రీన్ పెట్టేద్దాం, సెట్ ఉంటుంది ఇంకా. అయ్యి అన్న అన్న కాదన్న, ఆల్రెడీ రెడ్ దానికి వద్దా. ఓకే లైమ్ గ్రీన్ అంతే. బయటకు వచ్చాము ఇంకా, ఎగ్జిట్ ద వర్క్ షాప్. సౌండ్ మామూలుగా లేదుగా, ఎగ్జిట్ ఎరినా కొట్టాల్సింది అన్న. బయటికి వెళ్ళిపోదాం అప్పుడు. ఓకే అన్న. నైస్ మా అన్న. ఇప్పుడు ఆ సెట్టింగ్స్ ఏవి ఉన్నాయి కదన్న, వాటిని ప్రయోగాలు చేద్దామన్న. ఏవి? ఒకసారి ఎక్సన్ ఒక్కండి అన్న. కాదు నువ్వు నువ్వు అనుకుంటా కంట్రోల్ చేసేది గన్స్నే. కాదన్న నాకేం లేవన్నా.
కాదు మరి ఎలా అయితే అవ్వట్లేదు షూటింగ్ నాకేమీ. ఎస్ మొత్తానికి అయితే వచ్చేసింది మామూలుగా ఉండేది. సరే అన్న బ్యాక్ సైడ్ ఏది అది నువ్వు కంట్రోల్ చేయొచ్చామో అనుకుంటున్నా. లేదన్న అంటే నేనే మార్చలేమా. ఇదిగో తీసుకుంటారా, ఇదేం లేదు ఇది. హలో అయిపోయింది కాదన్నా మనది మనమే పాట. కాకపోతే దీనికి మనం యాక్సలరేషన్ ఉంటుంది కదా దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇది. అంటే ఎంత దూరం వెళ్తుంది అని అది ఇప్పుడు దూరం వెళ్తుంది. ఇప్పుడు చూడే మన దగ్గర పడుతుంది. ఇదేం ప్యాలెట్లో జస్ట్ అలాగా కాస్త జంప్ అయిలా చేస్తుంది అంతే. ఒకటి పడేసి మనం వెళ్ళిపోవచ్చు అన్న. పర్వాలేదు పర్వాలేదు, నాట్ బ్యాడ్. కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేనైతే. చెప్పానా అవ్వదు ఇది, ఎందుకంటే చిన్న కారు కదా. సైడ్ నుంచి వేస్తే మామూలుగా ఉండదు. సైడ్ నుంచి ఓకే థ్యాంక్ యూ, మన కోసం బాగా చేసి మరీ పెట్టారు. హలో బడి హలో. ఇచ్చోండి రేడియో మారుతుంది కాదు. ఇప్పుడు దాన్ని దాకవాలంటే నేను మొత్తం వెపన్స్ అన్ని మార్చుకుంటూ వెళ్ళాలి. ఏ తప్పుకోరా అది. ఇప్పుడు రండి అన్న. ఎక్స్ నొక్కండి అన్న. ఎక్సా లేదు అవ్వట్లేదా. ఈ మనకి జంప్ అంటే అది కాదు. షంట్ పోస్ట్ అదే అర్థం కావట్లేదు. హెచ్ అన్న హెచ్ నా అది లైట్స్ కదా. బస్ని ఓ ఓ ఓకే చావ్ చావ్. అవును వేల సంగతి మనకెందుకు పోలీసు వాళ్ళు ఉండగా. అసలు నీకు అసలు ఒక్క కంట్రోల్ కూడా లేదైతే. చచ్చారు లోపల ఇద్దరు చచ్చారు. ఏ పర్లేదబ్బా మామూలుగా చేయలేదు ఇది. ఏంకే అన్నా లేట్ కొన్నా కూడా మనం చాలా మంచిది కొన్నామన్న. ఎస్ మామూలుగా ఉండదు గైస్. మిస్టర్ బిన్ కార్ ఫుల్గా జిమ్ చేసి వచ్చింది మరి. బీస్ట్ అయిపోయింది అన్న. అది జిమ్లో కూర్చున్నాడు బాడీ పెంచాడు. డ్యామేజ్ మాత్రం మామూలుగా లేదుగా. ట్రై చేస్తావా జంకి. అబ్బా కాదన్నా ఎప్పుడు నామే పగలు తీసుకుంటే దేనికన్నా. వద్దులే నేను వస్తున్నానండి. ఎక్కడ ఉన్నావు? పక్కనే అన్నా. ఓకే థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఎక్కు జాగ్రత్తగా. ఈసారి చాలా జాగ్రత్తగా ఎక్కుతాను. యా ఫాస్ట్గా ఎక్కిసాను అంతే. పదిసారి ఏం తిప్పుతున్నావయ్యా కొడ్లు తిప్పేస్తుంది. ఇది మంచి స్పీడ్ ఉందన్న. పర్వాలేదు యాక్సలరేషన్ అంతే మామూలుగా లేదు. కానీ బ్యాక్ సైడ్ ఇవి కలిసి చూస్తేనే ఎందుకో భయంకరంగా ఉంది. చాలా భయంకరంగా ఉంది. కాదన్న బైక్ కూడా వచ్చి మనం గుద్దాడు. కమాన్ ఏసేవాడి వెపన్స్ ఉన్నాయి కదా అది స్క్రోల్ చేసుకుని వెళ్తే నీకు వస్తుంది. అది బ్యాక్ సైడ్ పెద్ద వేస్ట్. కానీ పోలీసు వాళ్ళకు బ్యాక్ సైడ్ వస్తున్నారు కాబట్టి యూజ్ చేస్తూ ఉండు. కళ్ళు పోయి కాదన్నా అన్ని అడ్జస్ట్కొని వెళ్ళేసరికి మనం చల్లారైపోద్ది. అదే కదా మరి మొత్తం అంతా స్క్రోల్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది కదా అది ప్రాబ్లం. అబ్బా వీడు బాగానే ఆపేసాడు మనల్ని. నేనైతే వరుస పెట్టి వేస్తానే ఉన్నాను అన్నది. రండిరా బ్యాక్ సైడ్ రండిరా. ముందు నుంచి కాదురా దమ్ముంటే వెనక నుంచి రండి. ఇప్పుడే 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 ఓకే అది ఈవెన్ స్మోక్ కూడా గ్రీన్ పెట్టాను గేసి నేను పోరా రెండు ఈసారి అది తప్పుకుండా బయటికి. పోరా బయటికి ఏంకే దీంతో ఇంకా పని చేద్దాం కానీ ఎపిసోడ్ మాత్రం ఇక్కడ ఎండ్ చేసేద్దాం. ఓకే అన్న. ఎందుకంటే మేము రికార్డ్ చేయకముందు చేసి మొత్తం చేస్తే ఒక వెబ్ సిరీస్ అయిపోద్ది అది ఈజీగా అన్నమాట. సో ఇది గైస్ మొత్తానికి వీడియో వచ్చేసి. సో చెప్పండి మన మిస్టర్ బీన్ జిమ్కి వెళ్ళిన కార్ గురించి మీరే కొన్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తున్న ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయండి. మంచి చాలా సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ బట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ in the next one. Duke oi annadu ikkade unnadu anna. Ore 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 champ sir.
ఇది కొనేసినట్టున్నా అంటే యమధర్మరాజు పిలుతున్నట్టు నన్ను దీన్ని చూస్తుంటే ఇది అదే ఇది మరకథమనే నువ్వు మరకథమని ఏదో అన్నావు కదా శమంతకమైన శమంతకమైన అది ఇంకొక సినిమా అన్నా అది ఇంకొక సినిమా గుజుత జీఫర్ గుజుత టెన్ 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 సెకండరీ కలర్ ఎక్కడ మారుతుంది అబ్బా ఆ గ్రిల్కి మారుతుంది అంటే సెకండరీ కలర్ దీనికి ఏం చేసుకోవడానికన్నా అబ్బా మామూలుగా ఉండదు పెడతా రాక్ స్టార్.